లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి నేను వచ్చిన తర్వాత నా లాంగ్ టర్మ్ ప్లాన్స్లో భాగంగా నేను డైరెక్షన్ చేసుకుంటూ ఒక మంచి కథలతో వస్తే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. సో అలా నేను బ్యాక్ దెన్ స్టూడెంట్, నాకు సరైన ఫలితాన్ని ఇవ్వకపోయేసరికి సో ఆ టైంని ఈ ప్రొడక్షన్లో యూజ్ చేసుకుందాం అనే థాట్ ప్రాసెస్లో భాగంగా ఐ వాజ్ లిజనింగ్ టు ఫ్యూ స్టోరీస్. మంజు, నాకు నా ఫస్ట్ మూవీ నేను అప్రెంటిస్గా జాయిన్ అయినప్పుడు అసోసియేట్గా చేసేవాడు. సో నేను మ్యాక్సిమం నేను నేర్చుకున్న వర్క్ అంతా తన దగ్గర నుంచే. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఫస్ట్ టైం నేను మద్రాస్ శ్రీధర్ గారిని కలిసినప్పుడు నా రోల్ ఒక 2-3 మినిట్ రోల్ ఉంది సినిమాలో, చేస్తామని అడిగారు. సో ఐ థాట్ చేస్తాను సార్ అన్నాను. బట్ సమ్హౌ సార్ ఏం చూసారో తెలీదు, హీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ ప్లే వన్ ఆఫ్ ది లీడ్స్ ఇన్ స్నేహగీతం. అండ్ ఐమ్ అ కంప్లీట్ అవుట్ సైడర్, బట్ సార్ నన్ను నమ్మి, యునో, ఓన్లీ ఇన్ 2 డేస్ హీ ట్రస్టెడ్ మీ అండ్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ. 2 ఇయర్స్ బ్యాక్ నా మూవీ కెరియర్ షిర్డీ సాయి కంబైన్స్ ప్రొడక్షన్ హౌస్లో నేను ఇట్స్ మై లవ్ స్టోరీ డెబ్యూ చేశాను. అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు షిర్డీ సాయి కంబైన్స్ అండ్ శ్రీరథర్ టీమ్తో వర్క్ చేయడానికి అవకాశం దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. 1 ఇయర్ బ్యాక్ నాకు శ్రీధర్ సార్ వచ్చి చెప్పారు, ఇట్లా మంజు ఒక స్టోరీ రాశాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్, టైటిల్ పెట్టలేదు యాక్చువల్లీ అప్పుడు. సో చాలా బాగుంది అని చెప్పాను. అండ్ మంజుతో వర్క్ చేశాను ఆల్రెడీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో. నాకు మంజు ఎట్లా డైరెక్ట్ చేస్తారో తెలుసు. ఆ క్యారెక్టర్ చెప్పగానే లైక్ దాని తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత శ్రీధర్ సార్ చెప్పారు, ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దట్ ఫిల్మ్ అని చెప్పారు. యాక్చువల్గా ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టుగా అందరూ ఒక ఫార్మర్ టీమ్, ఒక ఫార్మర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది శ్రీధర్ గారితో మళ్ళీ వర్క్ చేయాలని ఫీలింగ్లో ఉన్నారు. నాది శ్రీధర్ గారితో యాక్చువల్గా ఒక పర్సనల్ ఫ్రెండ్షిప్. ఫ్యూ ఇయర్స్గా నేను ఫస్ట్, నాకు ఎవ్వరూ తెలియనప్పుడు ఆడియో ఒకటి డిస్ట్రిబ్యూట్ చేయించాలి ఇది అన్నప్పుడు కర్మ నా ఫస్ట్ ఫిల్మ్ ఆడియో డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కడి నుంచి ఒక గైడెన్స్గా, ఒక విధంగా ఒక మెంటర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక బిగ్ బ్రదర్గా, అన్ని విధాలుగా హీస్ బిన్ దేర్ ఫర్ మీ. అండ్ ఐ నో దట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఐ కెన్ కాల్ హిమ్ అట్ 3 AM అండ్ సే, బాస్, ఐ నీడ్ యువర్ హెల్ప్, హీల్ బీ దేర్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఈ ఫిల్మ్కి ఐ థింక్ నేను లాస్ట్ ఎంట్రెంట్ని. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ విల్ బి మంజు. మంజు నాకు కాఫీ షాప్లో కూర్చొని ఆయన కథ చెప్పేటప్పుడు ఒక ఎనర్జీ, ఏదైతే జీల్తో చెప్పాడో, దట్ ఐ లైక్ ద లాట్. ఐ డి నాట్ ఆస్క్ ఎనీథింగ్. ఒక యాక్టర్కి, ముఖ్యంగా అప్కమింగ్ యాక్టర్స్, చాలా సినిమాలు చేయాలి ఇంకా మేము ముందు, మా అందరికీ పెద్ద లెక్కలే ఉండవండి, ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి, ఒక మంచి ప్రొడక్షన్ టీమ్ ఉండాలి, అండ్ ఒక మంచి డైరెక్టర్ ఉండాలి, ఆ క్యారెక్టర్ని చూపించే డైరెక్టర్. అండ్ మోర్ దెన్ దట్ వీ నీడ్ మోర్ ఫిల్మ్స్. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ నాకు ఒక ఇంకో సినిమా, అంటే లెక్కలు మాట్లాడే దాంట్లో ఇంకో సినిమా విచ్ విల్ బి వెల్ మార్కెటెడ్, వెల్ పబ్లిష్డ్ అండ్ ఆల్సో వెల్ మేడ్. దాంట్లో ఒక లెక్కలో ఒక సినిమా లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇయర్స్ బ్యాక్ ఇదే థియేటర్లో ఒక ప్రివ్యూ షో చూశాను శ్రీధర్ గారి సినిమా. అప్పుడు అనుకున్నాను శ్రీధర్ గారితో వర్క్ చేయాలని. సో ప్రివ్యూ అయిపోయిన తర్వాత బయట కూడా కలిసి మాట్లాడాను, సార్ మీతో వర్క్ చేయాలి సినిమా అని. సో డిఫరెంట్గా అంది అన్నారు. తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత నేను కనిపించలేదు. ఒకరోజు బాంబేలో ఉన్నాను, నా ఫ్రెండ్ మంజు అని డైరెక్టర్ పక్క, 13 ఇయర్స్ నుంచి మేము ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం, ప్రస్తుత గారి దగ్గర కలిసి వర్క్ చేసాం మేము. సో అనుకోకుండా ఒకరోజు ఫోన్ చేసి ఇలాగ భయాలా సినిమా చేయాలంటే నేను డిఫరెంట్గా చేద్దామన్నాను. వచ్చిన తర్వాత నాకు సబ్జెక్ట్ వినిపించాడు. సబ్జెక్ట్లో ఎక్కువ టైం జస్ట్ చిన్న ఒక హాఫ్ అన్ అవర్ చెప్పాడు. హాఫ్ అన్ అవర్లో నాకు నేను ఫీల్ అయింది ఏంటంటే జస్ట్ లైన్లో సబ్జెక్ట్లో ఒక అంటే 1 లైన్ లాగా చెప్పారు నాకు చెప్పినప్పుడు. నేను ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీధర్ సర్ ఫర్ బ్రింగింగ్ అస్ ఆల్ టుగెదర్ అండ్ ఇనిషియేటింగ్ దిస్ ప్రొజెక్ట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సంథింగ్ విచ్ రిలీజెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే హియర్. వెన్ ఇట్ కమ్స్ అవుట్ యూ వుడ్ వాంట్ టు గో అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. Because this project is what we call an alternative cinema. It's coming up with a social message.
I never felt uncomfortable shooting because it was so much fun. Manju for being such a cool director, we Jagan sir for being super cool. At the same time, they were very focused. Mehet for being a brat and pulling my leg most of the times on the show. నాకు మద్రాస్ సార్ గారు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నా సెకండ్ మూవీ చేసినప్పుడు దాని ఆడియో టైంలో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆయనంటే నాకు ఒక ఆయనంటే తెలియదు, ఆయన కమిట్మెంట్, ఆయన అందరితో కనెక్ట్ అయిపోయే విధానం అది బాగా నచ్చింది నాకు. సడన్గా ఒక 6 మంత్స్ బ్యాక్ సడన్గా కాల్ చేసే రోజు మీరు జాయిన్ అవుతారా ఈ సినిమా అని అడిగారు. ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్ళాను, 1 అవర్లో వీమెట్. ఆయన ఒక్కొక్కరి పేర్లు అని చెప్తూ ఉంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సార్ ఇదంతా ఒక మన ఫ్యామిలీ లాగానే ఉంది, ఐఎమ్ దేర్ ఇన్ ఇట్ అని చెప్పి ఇమీడియట్లీ ఐ సెడ్ ఐ జాయిన్ లైక్ దాట్. ముందుగా నేను శ్రీధర్కి మంజుకి థ్యాంక్ చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నందుకు. అంటే ఈ ఎంటైర్ సోషల్ నెట్వర్కింగ్ సిస్టమ్ మీద మన నిజ జీవితాలు ప్రతిరోజు ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనే దాని మీద కాన్సెప్ట్ తీసుకొని చేసిన సినిమా ఇది. దానికి నేనేం చేయగలను, మ్యూజిక్ ద్వారా ఈ సినిమాకి నేను ఏం చెప్పగలను అని ఆ కాన్సెప్ట్ నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను ఈ సినిమాలో. అంటే ఒకప్పుడు సమాచార వ్యవస్థ మనం తెలుసు, వేగుల ద్వారా వార్తని ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి పంపించేవారు. ఒక వార్తాహరుడు ఉండేవారు, అతన్ని గుర్రం మీద బయలుదేరి మైళ్ళకి మైళ్ళు గుర్రం మీద వెళ్ళి ఈ రాజ్యంలో వార్త తీసుకెళ్ళి ఆ రాజ్యంలో ఇచ్చేవాడు. తర్వాత అందులో ఇంకొంచెం డెవలప్మెంట్, పావురాల కాళ్ళకి ఈ కమ్మలు కట్టి పావురాలను ఎగరేస్తే ఈ పావురం వెళ్ళి ఆ అవతల రాజ్యంలో ఆ వార్త అందించేది. నాకు స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ చేయడం చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్కి అది కుదిరింది యాక్చువల్లీ. ఇది నాకు చాలా తృప్తించే సినిమా అవుతుంది అనుకుంటున్నాను. నా సెకండ్ మూవీ అమ్మాయిలు అబ్బాయిలు అవుతున్నప్పుడు తను అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే శ్రీధర్ గారు కూడా ఒక 5-6 ఇయర్స్ నుంచి పరిచయం. జనరల్గా డైరెక్టర్ను ఒక ప్రొడ్యూసర్ కలిసి ఎవరైనా టెక్నీషియన్స్ తీసుకోవాలనుకుంటే డైరెక్టర్ ఒక మాట ప్రొడ్యూసర్ మాట చెప్తారు. కానీ నా దృష్టి నా విషయంలో ఏమైందంటే వాళ్ళిద్దరూ నివాస్తో రాయిస్తే బాగుంటుంది అనుకున్నారని చెప్పి నాకు తర్వాత తెలిసింది. టు లాంచ్ దిస్ వండర్ఫుల్ ఫస్ట్ లుక్, సో ఆల్ నోస్ మధుర శ్రీధర్ అండ్ నేను ఎంత క్లోజ్. సో ఇప్పటివరకు ఆయన డైరెక్టర్ హ్యాట్ పట్టుకున్నారు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా బ్యాగ్ పట్టుకున్నారు. సో బ్యాగ్ బాగా ఫుల్ అవ్వాలని కోరుకుంటూ అలానే మా లేడీస్ అండ్ జెంటిల్మెన్కి గుడ్ లక్ చెప్తూ ఈ మెకానిక్ లైఫ్లో మన చుట్టూ ఉన్న ప్రేమలు అభిమానాలు ఇవన్నీ వదిలేసి మనము మనకు ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళ అభిమానం కోసం మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ప్రాసెసే ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే ఇంతకుముందు మనము ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి ఆ టాపిక్ ఈ టాపిక్ ఏదో ఒకటి కొంచెంసేపు మాట్లాడి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఐఫోన్ ఛార్జర్ ఉందా శాంసంగ్ ఛార్జర్ ఉందా అని అడుగుతాం. సో మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది ఎంతసేపు. నాకున్న కొద్దిపాటి టైంలో పరిచయమైన వ్యక్తి శ్రీధర్ రెడ్డి, సినిమా గురించి మళ్ళీ మాట్లాడతానండి. శ్రీధర్ గురించి ముందు మాట్లాడుకోవాలి మనం. అతి తక్కువ టైంలో ఇండస్ట్రీలో ఎవరికన్నా ఏదైనా చిన్న ఇబ్బంది ఉందంటే ముందుగా వచ్చి నిలబడే వ్యక్తిగా నాకు పరిచయమయ్యాడు. లేడీస్ టైలర్ పెద్ద హిట్, జెంటిల్ మ్యాన్ అనేది సూపర్ డూపర్ హిట్, ఈ రెండు కలిపి అంత పెద్ద హిట్ అవుతుందని చెప్పి మా శ్రీధర్ రెడ్డికి కాసుల వర్షం కురిపించాలని చెప్పి ఆ భగవంతుడి సాయి సిద్ధి సాయి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. అందరినీ ప్రేమతో పలకరించు, మరల ఈ దారిని వస్తానో రానో. ఇది అచ్చుగుద్దినట్టు సరిపోయే మాట మధురా శ్రీధర్కి. నాకు తెలిసి ఒక మనిషితో ఒక పరిచయం ఏర్పడిన తర్వాత, ఒక అనుబంధం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఆ మనిషిని పదే పదే కలవాలనుకుంటాం. నేను పిఎల్ క్రియేషన్స్ నా ఫ్రెండ్ ప్రసాద్ నల్లపాటితో కలిసి స్టార్ట్ చేసిన తర్వాత మేము యాక్చువల్గా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కోసం స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత వి హ్యాడ్ బీన్ ఇన్ టు ప్రొడక్షన్. అయితే దీనికి సంబంధించి ఆయన నన్ను అడగలేదు, నేనే అడిగాను. ఎందుకంటే నాకు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి కలయిక తెలుగు ఇండస్ట్రీలో సాధ్యం అవుతుందో లేదో, నేను దీంట్లో భాగం అవ్వాలని ఒకే ఒక ఆ ఉత్సాహంతో దీంట్లో జాయిన్ అయ్యాను. ఫ్రెండ్స్ మీరంతా కూడా, అంటే నటన అనేది నర నరాల్లో జీర్ణించుకున్న వాడికి నేను తప్పకుండా బాగా నటించే పాత్ర దొరికినప్పుడు అన్ని ఇజాలు పక్కన పెట్టి
కేవలం నటించాలనే తపన మాత్రమే ముందుకొస్తే ఇట్లాంటివి సాధ్యమవుతాయి, ఇట్లాంటి మంచి కథలు వస్తాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక దర్శకుడు అయ్యి ఉండి ఆ రంగంలో ఇంకెవరన్నా వస్తే తొక్కేద్దామని చూసే రోజుల్లో రా అంటూ ఒక దర్శకుడిని తెచ్చడం కాకుండా భవిష్యత్తులో ఒక ఫ్యాక్టరీ లాగా నాకు తెలిసి ఇంకో ఇద్దరు ముగ్గురు లైన్లో ఉన్నారు. ఈ సినిమా మొదటి నుంచి నేను ఫాలో అవుతున్న స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్ని విషయాలు నాతో ఇప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారు. బట్ శ్రీధరి మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్కి అన్ని రకాలుగా కోఆపరేట్ చేసిన రాజకంద్ గురు గారి గురించి, రాజకంద్ గురు గారికి, కళ్యాణ్ గారికి, మిగతా ప్రొడ్యూసర్స్కి, ఎంవికే రెడ్డి గారు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఈ సినిమాలో అందరూ నేను ఎప్పుడు అంటే కథలు కొత్త కథలు కావాలి, కొత్తగా వచ్చే